కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు నానాటికీ పెరుగుతున్న నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఢిల్లీ వ్యాప్తంగా యెల్లో అలర్ట్ జారీ చేసిన సర్కార్ మరిన్ని ఆంక్షలు విధించనుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం వెల్లడించారు. గత కొన్ని రోజులుగా ఢిల్లీలో పాజిటివిటీ రేటు 0.5% కంటే ఎక్కువగా ఉంటోంది. అందువల్ల వైరస్ కట్టడికిగాను యెల్లో అలర్ట్ను అమలు చేయాలని నిర్ణయించినట్లు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ వెల్లడించారు. యెల్లో అలర్ట్ ద్వారా రాత్రి కర్ఫ్యూ అమల్లోకి రానుంది. విద్యా సంస్థలు, సినిమా థియేటర్లు, వ్యాయామశాలలు వంటి వాటిని పూర్తిగా మూసివేస్తారు. మెట్రో రైళ్లు, బస్సులు సగం సీటింగ్ సామర్థ్యంతోనే నడుస్తాయి. ప్రస్తుతం ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ బాధితుల వ్యాధి తీవ్రత స్వల్పంగానే ఉందని కేజ్రీవాల్ తెలిపారు. ఆక్సిజన్ వినియోగం, వెంటిలేటర్ల అవసరం కూడా పెరగలేదన్నారు. వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు తాము గతంలో కంటే 10 రెట్లు ఎక్కువ సిద్దంగా ఉన్నట్లు తెలిపారు. అయితే ప్రజలంతా తప్పకుండా కోవిడ్ నిబంధనలను పాటించాలని, మాస్కులు, భౌతిక దూరం వంటివి మరవద్దని కోరారు.